విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పార్టీ నుంచి గద్దె రామ్మోహన్ రావు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దేవినేని అవినాష్. దేవినేని ఫ్యామిలీ మొత్తం ఈ ఏరియా మొత్తం ఏలినోళ్ళే. దేవినేని అవినాష్ గద్దె రామ్మోహన్. దేవినేని అవినాష్ గారు 100% రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుస్తాడండి విజయవాడ నుంచి. సామాన్యుల గుండెల్లో రాజే నిలిచరా దేవినేని అవినాష్ అన్న. బొత్తులు పెట్టుకుని వస్తున్నారు కదా మరి. అడి అమ్మ, ఒకళ్ళు కొట్టడానికి ముగ్గురు రాడు వెండవా. ఒక్క జగన్ ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతా ఉన్నారు అని అంటే ఇక్కడ గెలిచేది వైసీపీ. అవినాష్ గారు కూడా బాగా చేస్తున్నారు ఆయనకి. జగన్ గెలవాలంటే ముందు ఎమ్మెల్యేలు గెలవాలి కదా, దాని ప్రకారంగా వైసీపీ పార్టీ విన్ అయిద్దని అనుకుంటున్నాం. సిద్ధరామయ్యకి మంచి పేరే ఉంది. దేవినేని ఫ్యామిలీ మొత్తం ఈ ఏరియా మొత్తం ఏలినోళ్ళే. నాది నెయ్యూరు కాకపోయినా సరే ఒక మంచిగా అభిమానంగా వచ్చి మాట్లాడుతున్నా. ఈసారి జగన్ అన్న ఆధ్వర్యంలో ఫ్లూట్ ఊదేస్తాడు. ఎలా ఉంటుంది ఇద్దరి మధ్య? మ్యాక్సిమం 75% అవినాష్ బాబుకి వస్తుంది. 75% 50-50 వచ్చినట్టుగా 20% ఆల్కి వెళ్ళింది. ఏ రకంగా 75% సామాజిక వర్గం పరంగా అయితే అది కమ్మరు కదంతా. వాళ్ళంతా అక్కడ ఉంటుంది. ఏది పడమట దాటినాక ఇక్కడంతా మాదుగుళ్ళు మాదుగా ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటుంది కదా, అన్నీ అవినాష్ బాబుకి పడిపోతాయి. అంటే పోటీ ఎలా ఉంటుంది? ఫ్లూట్ పిల్లవాడి ముందు పెద్దోడు వచ్చాడు కదా, అవినాష్ బాబు గెలుస్తాడు. ఏంటి నమ్మకం ఏంటి? మా జగన్ అన్న అంటే అవినాష్ గారి సంబంధం లేదా? అవినాష్ బాబు అంటే దేవినేని వాళ్ళ అబ్బాయి, మంచి వ్యక్తి, 1000 కార్ నెంబర్, అలాగే 1 ప్లేస్ ఉండాలని మా టార్గెట్. ఏం చేశారని అసలు? చేయలేదు. మీకు ఏం చేయలేదు? జగన్ దగ్గరికి వెళ్ళి అనయా నాకు ఇది కావాలంటే అలా చేశాడు. రియల్గా అవినాష్ బాబు చెప్పాడుగా అనయా నేను డైరెక్ట్గా ఇది ఇలా కావాలంటే ఆ నియోజకవర్గంలో ఇబ్బందులు ఉంటే మొత్తం చేశాడు. మొత్తం అంటే ఏం చేశాడు అసలు? రెండు చెప్పాలని చెప్పి అక్తాలు చేశారు కదా. అవినాష్ బాబు వెళ్ళాడు, రోడ్డు బాగు చేయించాడుగా, కాలువలు మురికి కాలువలు ఉన్నాయి కదా, కొంపట తీయడానికి తీశారుగా. ఇంకేం కావాలి? ఆల్రెడీ పథకాలన్నీ జగన్ అన్నీ చేస్తున్నాడుగా. మిగతా 2 ప్రాబ్లం మా అన్న చేసిన మిస్టేక్ మా జగన్ అన్న మద్యపాన నిషేధం అని ఉన్నాడు, అదొకటి చేయలేపాడు. మందు బాగుపడి మా అన్న ఏం చెప్పాడు సార్, మందు తగలని కరెంట్ షాక్ తగలన్నాడు, కరెంట్ షాక్ కొట్టాలి అన్నాడు. ఆ రోజులో పెంచాడుగా. రేట్లు పెంచితే కరెంట్ షాక్ కొడుతుందా? అలాగా రేట్లు పెంచడం కాదు నాన్న, తాగొద్దు నువ్వు భయం వేయాలని అంతే, అనేం తప్పనొద్దు. మరి ఎందుకు మానేయట్లేదు? నా అలవాటు నాదయా. మీరు కాదు మామూలుగా ఏమా వాడుకున్న కుల ఆడిది. నేను ఇప్పుడు ఈరోజు తాళం వేసుకుని పడుకుంటా, రేపు పొద్దున్నే తీస్తావుగా, నేను వేరేగా వేరుసిన వెళ్తున్నా. ఉంటుందిగా అది, అక్కడికి వెళ్ళిద్దా? ఆ బిళ్ళ మందేగా, సబ్బు బిళ్ళ, అగ్గు బిళ్ళ, గిగ్గు బిళ్ళ. మరి మీ నియోజకవర్గంలో సంబంధించి ఇక్కడ గెలిచేది వైసీపీ. ఆడే అమ్మ కూడా వచ్చినా భయం లేదు, బేరాలు లేవని చెప్పు. ఈటీ రమేష్ గారు కట్టం, నేను మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక్కడ. మరి ఇప్పుడు గద్దె రామ్మోహన్ రావుకి దేవినేని అవినాష్ ఇంకా టఫే కాదే. అతను వ్యక్తిగతంగా ఫ్రాడ్ ఏం కాదు, మంచోళ్ళని మనుషులు అంటారు. యాక్చువల్గా అయితే అవినాష్ బాబుకి ఈసారి అవకాశం వస్తుంది. ఎన్ని ఓట్ల మెజారిటీ? నాకు తెలిసి ఒక 10,000 కొడతాడు. అదేలేనా? చాలు, ఒక ఓటుతో గెలొచ్చుగా. పెద్ద గొల్లి పనిపించదేమో. మరి ఓడిపోవచ్చుక, నువ్వు ఓడిపోవచ్చుక, గెలుస్తున్నారని చెప్పాంగా, గెలిపిస్తాం. ఏంటి ఏంటి మార్క్ ఏంటి? దేవినేని అవినాష్ లేకపోతే జగన్? జగనే, జగనే. జగన బొమ్మతో ఉన్న ఎమ్మెల్యేలందరూ గెలుస్తారు వైసీపీ నుంచి? ఫిక్స్. ఆ ఫోటో చూసి వేసేస్తారు. అమ్మ ఆవలో తాతలో నానమ్మలో ఎవడికి పుట్టిన వాళ్ళందరూ వేయాలి. జగనే, అవినాష్ బాబు కొద్ది కొద్దిగా సానుభూతి ఉంది, ఎందుకంటే 2 సార్లు డబ్బులు బాగా ఖర్చు పెట్టుకుని ఓడిపోయాడు. ఒక్కసారి మాత్రం అవినాష్ బాబుకి ఈ ఏరియాలో ఛాన్స్ ఇవ్వాలి. జగన్ అన్న దగ్గర డైరెక్ట్గా వెళ్ళి అనయ్య నాకు ఇది ప్రాబ్లం అంటే అలా చేపించాడు. జగన్ ఎవరిని కలవరు కదా అసలు, ఏ నెల కలుస్తున్నాడు ఎవడన్నాడు అన్నమాట చూపి. మరి ఎవరు ఎవరన్నారు అన్నమాట? ఎవడో తప్పు చేస్తే తప్పుడున్నా కూడా కలవని వెళ్ళి అంటాడు. నీతిగా ఉండాలి. ఏమయ్య నేను మనద్దరం అనుకున్నాం, నువ్వు రిపోర్టర్ని అడుగుతున్నాగా, జగన్కి ఈ రాజకీయాలు అవసరమా? ఆయనకున్న ఆస్తి ఆయన ఏసీలో పడుకోవచ్చుక బోధిని. మీకోసమే కాబట్టి, మీకోసమే అధికారమా? ఆయనకేమయ్యా, వాళ్ళ ఇంట్లో బాగు 10 మంది కూలీలు పెట్టుకుంటాడు, అలా బతుకుతాడు ఎందుకు అతనికి? మరి మా ఊళ్ళు అంటారండి ఆస్తుల ఎవరిచ్చారు? వేసారుగా మరి, మరి వచ్చాడు మొగళ్ళగా, ప్రూఫ్లు లేవుగా. మా అన్నయ్య ఒకటి చెప్పాడు, నా దగ్గర ఎంతోనే తీసుకోమన్నాడు, ఇస్తారు. 100 కోట్లు అన్నారు,
ఎక్కడికి ఏమైంది 100, అది కూడా చూస్తే ఎవిడెన్స్ లాగా ట్యాక్స్ కూడా కట్టించాడు మగోళ్ళలాగా. బాబు 120 110 సీఎం జగన్ ఇంకదే ఫిక్స్ అయిపోయాడు. అవినాష్ ఫిక్స్ బాబు బాబు అంటారా నీ పోలికలు కూడా అవినాష్ లాగా ఉన్నాయి కొద్దిగా గ్లామర్ బాయ్ లాగా ఉన్నా. నానా ఫిక్స్ అయిపో అవినాష్ 10,000 సీట్లు 10,000 మెజారిటీతో గెలుస్తాడు. అంతకంటే పోరాడలేడు ఎందుకంటే అక్కడ అంత కమరాజ్యం, వాళ్ళందరూ ఏం చేస్తారో తెలియదు కానీ ఈసారి అవినాష్ బాబుకి ఫిక్స్ అయ్యి. మరి ఇప్పుడు పొత్తులు పెట్టుకుని వస్తున్నారు కదా మరి అడి అమ్మ ఒకడిని కొట్టడానికి ముగ్గురు రావటం వింటవా శైలికి రమ్మని శైలికి రమ్మని స్టైల్గా ఒకసారి వచ్చాడు ఓడిపోయాడు ఒకసారి వచ్చాడు శైలికి రమ్మని ఆడ పావులకలేనా అందరూ బీజేపీ వాడియా అసలు ఓటు వాళ్ళ బోర్లు పడతాయా అసంగపురంలో పడతాయి వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఇంకెవరు వేస్తారు ఓట్లు ప్రజలు అమ్మలా ఓ యాజ్ రిపోర్టర్గా నీకు నాలెడ్జ్ ఉంటే వాళ్ళు వేస్తారు నీకు ఉందా మా నియోజకవర్గం అసలు మొత్తం జగనే జగనే జగన్ 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 జనం గుండెల్లో జగన్ అంతే. అదొక్కటే షాక్ అయ్యా ఆయన చెప్పాడు ఆల్రెడీ మందు కావాలంటే షాక్ కొట్టిద్దా అన్నాడు ఒక్కడే కొడితే ఏమైంది మళ్ళీ ఆయన ఎక్కిచ్చింది డబ్బులు ఎవడో చచ్చిపోతాడు అన్నం తినకుండా తినపో ఎవడు పడుకోమంటారా నిన్ను మొదటి తిను అన్నం తిని పడుకో పడుకుంటే నీకేమైంది ఇబ్బంది వాటర్ తాగు బో తిను పిల్లంతో ఎంజాయ్ చేయి షాక్ కొడతా నీకు ఇక ఎక్కువ చేస్తే కాశ్మీర్ కవు గెలిస్తే ఏం చేస్తావో గొలి మార్ 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 అన్నది ఇక ఏ మన దగ్గర బెర్రలేవమ్మా గట్టన మహేష్ ఫ్యాన్స్ ఇక్కడ జగన్ అన్నకి తోడు నేను ఎక్కడే పెట్టాం ఇంటికి. గద్దర్ రామ్మోహన్ రావు తూర్పు నియోజకవర్గం టీడీపీ పార్టీ అదే నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ దేవినేని అవినాష్ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? గతంలో చూసుకుంటే గద్దే గారికి మంచి ఫేమ్ ఉంది, ఆయన వ్యక్తి పరంగా కూడా మంచాడు. సో అందువల్ల జగన్ గారి గాల్లో కూడా ఆయన గెలవగలిగాడు. కానీ ఇప్పుడు జగన్ పరిపాలన జనం చూశారు, జగన్ పనితీరు చూశారు. అవినాష్ కూడా ఏంటంటే ఇదివరకు ఇట్లా కాదు, చాలా కష్టపడుతున్నాడు. సంక్షేమ పథకాలతో పాటు ఆయన అభివృద్ధి చేసి చూపిస్తున్నాడు. కొండల రోడ్లు సందులు గుందులు ఎక్సీసీ రోడ్లు బాగా వేస్తున్నాడు. ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య దాకా వెళ్ళి కుర్రోడు కదా, మరి వయసు ఎంగు కదా, బాగా ఎక్కుతున్నాడు. వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా బాగా వర్క్ చేస్తున్నాడు. పోయినసారి కంటే కూడా ఈసారి అతనికి జనాల ఆదరణ బాగా ఉంది. సో పరిస్థితి డిఎన్టీ డీలాగా ఉంది. గద్దే గారు కానీ అవినాష్ గారు కానీ డిఎన్టీ డీలాగా ఉంది. దీనికి జగన్ గారి ఫేమ్, గద్దే గారు ఆల్రెడీ మంచి వ్యక్తి ఆయనకి, కాకపోతే ఏంటంటే పార్టీ కొంచెం మైనస్ అయ్యేటట్టు గద్దే గారి విషయంలో కనిపిస్తుంది. ఎందుకంటే డెవలప్మెంట్ పథకాలు లేదంటే వృద్ధుల పెన్షన్ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, నాడు నేడు స్కూల్స్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ మార్చడం, 108 మళ్ళీ పెట్టడం, 104 ఆఖరికి వెటర్నరీ కూడా అంబులెన్స్లు పెట్టారు, మనం ఊహించాం ఎప్పుడైనా. సో అంత పెను మార్పు ఉంది. మరి గద్దే గారికి ఎట్లాగా ప్లస్ అవుద్ది అది చూడాలి. అవినాష్ గారికి మాత్రం ఆయన చేసే వర్క్, ఆయన కష్టపడే తత్వం, ఆయన తిరిగే విధానం, యంగ్స్టర్ కాబట్టి ప్రభుత్వం కూడా పనితీరు వ్యవహారం అంతా కూడా అతనికి అవినాష్కి ప్లస్ అయ్యేటట్టు కనిపిస్తుంది. అంటే ఎప్పటి నుంచి సీనియర్ కదా నాయకుడు గద్దె రామ్మోహన్ రావు, ఎప్పటి నుంచి సీనియర్ నాయకుడు, ప్రజలందరిలో ఉన్నటువంటి నాయకుడు. దేవినేని అవినాష్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి, ఆల్రెడీ గుడివల్లో పోటీ చేసిన, టీడీపీ పార్టీ నుంచి ఓడిపోవడం జరిగింది, మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్సీపీని పోటీ చేస్తున్నారు. సో మరి ఏ విధంగా ఆదరిస్తారు ప్రజలు, ఏ విధంగా ఏ నమ్మకంతో? అవినాష్ అనే వ్యక్తి గుడివాడాలని తప్పు. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడే గద్దే గారు లోకల్ క్యాండిడేట్, ఎప్పటి నుంచో ఇక్కడ అతనికి పట్టు ఉంది. సో అలాగే గుడివాళ్ళు నాని గారికి కూడా పట్టు ఉంటుంది కదా, అక్కడ తీసుకెళ్ళి ఇతను ప్రయోగించడం తప్పు. ఇతను అన్ని కోట్లు ఖర్చు పెట్టి శరీష్మా చూపించినా గెలవలేకపోయారు. కారణం ఏంటంటే లోకల్ ఫేమ్ అనేది కొంత ఉంటుంది. అవినాష్ గారు వాళ్ళ నాన్నగారు దేవినేని నెహ్రూ గారి టైంలో వీళ్ళకి క్యాటర్ అనేది ఒకటి ఉంది. ఆ క్యాటర్ కొంత మిస్ అయింది. తర్వాత అవినాష్ గారు వచ్చిన తర్వాత ఆయనకంటూ సొంత క్యాటర్ని ఏర్పరచుకొని బాగా కష్టపడి తిరుగుతున్నారు. ఇదివరేట్లా కాదు. గద్దే గారికినో నా అవినాష్ గారికి తేడా ఏంటంటే గద్దే గారు వాళ్ళ నాన్నగారు, ఈయన అవినాష్ నాన్నగారు, నెహ్రూ గారు అంటే కొంత భయం ఉండేది జనాలకి. నెహ్రూ గారు దొడ్డి ఆ చరిత్ర అంతా కూడా కొంత భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇతను వచ్చారు, ఇక కొడుకు వచ్చేసరికి ఆ భయం లేదు. ఎవరైనా ఫ్రెండ్లీకి వెళ్తున్నారు, వస్తున్నారు, ఏదన్నా ప్రశ్నించగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారు. వాళ్ళ నాన్నగారికి ఇతనికి చాలా తేడా ఉంది, ఆ భయం జనాల్లో లేదు ఇప్పుడు. సో నన్ను నమ్మండి, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని అడిగి ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద పోరాడుతున్నారు. గద్దే గారికి గెలిచినప్పటికీ కూడా ప్రభుత్వం లేదు కాబట్టి అందరూ అవినాష్ దగ్గరికి వెళ్ళారు. స్టిల్ 5 ఇయర్స్ నుంచి కూడా మీరు గమనించారు లేదో, అంత యంత్రాంగం మొత్తం కూడా ఈయన ఎమ్మెల్యే అయినా సరే కూడా తూర్పు కాన్స్టిట్యూన్సీలు అంతా కూడా అవినాష్ వైపే
వర్క్ చేయించుకోవడానికి దేనికైనా పథకాలకు సంథింగ్ ఏదన్నా చేయాలన్నా జనాలు పనులు కావాలన్నా కొంత ఆల్మోస్ట్ వాలంటీర్లు చేస్తున్నారు పనులన్నీ, కానీ ఏదన్నా పెద్ద పనులు కాకపోతే ఆయన దగ్గరికి వెళ్ళారు. సో ఏంటంటే అధికారం ఉంది కాబట్టి, సో ఆ అండతోనే ఆయన వర్క్ బాగా చేస్తున్నాడు, బాగా తిరుగుతున్నాడు, బాగా డెవలప్మెంట్ రోడ్స్ కానీ ఎక్కడెక్కడ ఏం డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఆ ఏరియాలో సమస్యలు, వాటర్ లైన్ కానీ రిటర్నింగ్ వాళ్ళు వాస్తవానికి టీడీపీ టైంలో దాన్ని అనుకున్నారు, దాని మీద కొంత వర్క్ చేశారు, దాన్ని పూర్తి చేసింది మాత్రం జగన్ గారు. టీడీపీ వాళ్ళు చేయలేదని అన్నాం, గద్దె గారు మాత్రం దాని మీద ఫోకస్ పెట్టాడు, మాట్లాడాడు సీఎం గారితో, అంటే అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు గారితో మాట్లాడి సమీక్ష జరిపి దాన్ని మంచి షెడ్ల గురించి అంతా అవగాహన చేసుకొని దానికి ఒక ప్లానింగ్ ఒక విధి విధానాలు అన్నీ కూడా ఆయన రెడీ చేశాడు. బ్యాడ్లాక్ ఏంటంటే ఆయన టైంలో అవ్వలా అది, జగన్ గారు వచ్చిన దాని మీద ఫోకస్ పెట్టి ఈ కిష్లాంక వాసులకు ఎప్పటి నుంచో సమస్యగా ఉంది, 54 ఏళ్ళ బట్టి దీన్ని కనుక మనం చేయగలిగితే ప్లస్ అవుతుందని చెప్పేసి ఫోకస్ ఎక్కువ పెట్టి దాని మీద ఫోకస్ పెట్టడం వల్ల కొంత బెటర్మెంట్ అనేది వైసీపీకి జనాల్లో ఎక్కువగా కనిపించింది కిష్లాంక ఏరియాలో. మరి ఇప్పుడు వీళ్ళు పొత్తులతో వస్తున్నారు కదా, బీజేపీ టీడీపీ జనసేన, సో ఎలా ఉంటుంది? జనసేన టీడీపీ ఓకే, జనసేన టీడీపీ వరకు పర్వాలా, వాళ్ళిద్దరు విధి విధానాలు ఇంచుమించు ఒకటే. ఎందుకంటే పొత్తులు ఫస్ట్ నుంచి 2014 నుంచి 19 24 దాకా కూడా వాళ్ళిద్దరూ మధ్య మధ్య విడిపోయినా సరే ఆల్మోస్ట్ కలిసే ఉన్నారు, కానీ బీజేపీని కలపకూడదు. బీజేపీ అనేది ఏంటంటే బీజేపీ మతతత్వ పార్టీ అనేది కొంత ఉంది, ఇక్కడ ముస్లిమ్స్ కానీ ఎస్సీలు కానీ బీజేపీకి ఓటు అంతగా వేయరు. ఇప్పుడు 4% రిజర్వేషన్ ఇస్తాను అమిత్ షా అంటున్నాడు, 4% రిజర్వేషన్ ఇస్తే ముస్లిమ్స్ ఓటేస్తారా? రాజశేఖర రెడ్డి గారు 4% పెట్టాడు, దాన్ని వీళ్ళు తీసేస్తా అంటే హక్కుని ఎందుకు కోల్పోతారు వాళ్ళు ముస్లిమ్స్, అవునా? సో కాబట్టి క్రిస్టియన్స్లో మెజార్టీ, ముస్లిమ్స్లో మెజార్టీ వైసీపీకి ఓట్లు వేస్తారు, కూటమికి సపోర్ట్ చేయరు. మోడీ గారు వచ్చారు, మీటింగ్ పెట్టారు, మీటింగ్లు ఏమన్నారు? విభజన హామీల గురించి మాట్లాడారు మోడీ గారు, రైల్వే జోన్ గురించి మాట్లాడారు వైజాగ్ గురించి, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడా, రాజధాని గురించి మాట్లాడా, ఏ విషయం మాట్లాడాడు ఆయన? మనకి ఏది హామీ రాజీ, మనకు హైదరాబాద్ మనకు అక్కడి నుంచి ఏది, హైదరాబాద్ నుంచి మనం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఆయన అంటూ మనకేమి ఇచ్చాడు? మట్టి నీళ్ళని టీడీపీ వాళ్ళకి అన్నారు, అవునా కదా? చంద్రబాబు గారు అప్పుడు గంగా నుంచి నీళ్లు కొంత మట్టిని తెచ్చి రాజధాని ప్రాంతంలో చల్లి అక్కడ పూజ చేసి వెళ్ళిపోయాడు, అదేగ మనకి ఇంకేమైనా ఉందా? మరి ఆయన ఇక్కడ సపోర్ట్కి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు అడుగుతున్నాడు అంటే మన రాష్ట్రం నుంచి మన ప్రజలకు ఏమి ఇస్తాడు? ఏజ్ ప్రధానమంత్రిగా మన రాష్ట్రానికి ప్రజలకి మీకు ఇది చేస్తాను ఈ కూటమిని గెలిపించండి అని చెప్పగలిగాడా? కొన్ని జగన్ ఏమైనా తిట్టాడా? ఇప్పుడు కూటమికి మేలు జరిగిందా కీడు జరిగిందా మోడీ గారు రావడం వల్ల? వస్తే ఇక్కడ జగన్ కలిసే కదా వచ్చాడు, కంపల్సరిగా కూటమికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే పవన్ గారు చంద్రబాబు గారు ఇద్దరు మోడీ గారిని పొగిడారు, జగన్ తిట్టారు. ప్రజలకు ఏం చేస్తాం, ఏం పెడతాం, మా నుంచి వచ్చే స్కీమ్స్ ఏం, ఈ విధంగా డెవలప్ చేస్తాం, ఆయన పథకాలు ఇచ్చి జనాలు సమరపోతున్నాయి, డెవలప్ లేకుండా రోడ్స్ లేవు, కంపెనీలు లేవు అని చెప్పుకుంటున్నారు కదా, వాస్తవం అదే కదా? కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం, మనం ఒప్పుకోవాలి. జగన్ ఏమంటాడు, నాకు కొంచెం అవకాశం ఇవ్వండి, 2 ఏళ్ళు కరోనా పోయింది, లోటు బడ్జెట్టు, జనాలకు పథకాలు ఇచ్చుకుంటా, నేను 1/1 చేసుకుంటూ వస్తున్నాను, కొంత ఎసులుబాటు ఇవ్వండి, 1/1 రోడ్లు కూడా వేస్తున్నాను, కొంత టైం అయినా ఆయన అడిగాడు. అట్లా కాదు మేము ఇట్లా చేస్తామని చెప్పాలి వీళ్ళు. ఇప్పుడు అదే పథకాలు మేము ఇస్తా ఉన్నారు, అంతకన్నా గొప్పగా ఇస్తూ ఉన్నారు, ఎలా ఇస్తారు? సామాన్యుడికి ఒక క్వశ్చన్, పథకాలన్నీ జగన్ గారు ఇస్తున్నాడు, సోమరబుద్ధులు చేస్తున్నాడు, జనాలు ఇంట్లో కూర్చోబెట్టి లోటు బడ్జెట్ దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పేసి కొన్ని మీడియాలు రాస్తున్నాయి. 10 లక్షల కోట్లు అప్పు అయినప్పుడు నిర్మలా సీతారామన్ వచ్చి ఏం చెప్పింది? 170 కోట్లు ఆంధ్ర అప్పు అని చెప్పింది. మరి మన లోకల్ మీడియా రాసేది చూసుకోవాలా, లేకపోతే కేంద్ర మంత్రి సాక్షాత్ నిర్మలా సీతారామన్ చెప్పింది మనం చూడాలా? దేన్ని మనం పరిగణలో తీసుకోవాలి, ఏది వాస్తవం ఏది అవాస్తవం? పోనీ ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల జనాలు ఎలా ఇబ్బంది పెడుతున్నారు అని ఇటు ఇచ్చి అట్లా లాగేస్తున్నాడని చెప్తున్నారు. మరి మీరు సేమ్ అదే పథకం అంటున్నారుగా, ఆడబిడ్డ నీది అంటున్నారు, తల్లికి వందనం అంటున్నారు, తల్లి బిడ్డ ఏదో ఎక్స్ప్రెస్ అంటున్నారు, బస్సు ఫ్రీ అంటున్నారు, సిలిండర్లు ఫ్రీ అంటున్నారు, మళ్ళీ ఉద్యోగం లేని కుర్రాళ్ళకి మళ్ళీ 3,000 వృద్ధి అంటున్నారు, 4,000 పెన్షన్ అంటున్నారు, ఇవన్నీ ఎలా చేయగలరు మీరు అనేది జనాలు అడుగుతారుగా. నేను అడుగుతా, మరి మీరు ఎలా చేయగలరు? ఇన్ని పథకాలు ఇచ్చుకుంటా డెవలప్మెంట్ ఏం చేయగలరు? ఆ విధి విధానం చెప్పండి మీరు. అంటే 40 ఏళ్ళు నేను చేయలేని, ఇప్పుడు చేస్తానని బాబు గారు అంటున్నాడు. 40 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయాడు అనే క్వశ్చన్ వస్తుందిగా. 40 ఏళ్ళు మిగిలిన బడ్జెట్ ఉన్నప్పుడే చేయలేని మనిషి ఇప్పుడు ఎలా చేస్తాడు అనేది ఒక సామాన్యుడిగా నేను అడగగలుగుతున్నా. నేను ఎందుకంటే నేను కూడా గతంలో టీడీపీ ఓటేస్తున్నా. ఏంటి అందులో ఏమొచ్చింది, ఇప్పుడు ఇందులో ఏమొస్తుందని కొంచెం బేరీ చేసుకొని చూడగలను. ఎవరైనా నాకు అనవసరం, ఏ నాయకుడైనా, వాళ్ళే నా ఇంట్లో వాళ్ళు కాదు, నా కులం కాదు, నా ఇది కాదు, కాదు ఏదో ఒక నాయకుడు కావాలిగా, మన ఓటు హక్కు వినియోగించుకోవాలిగా. సో ఇద్దరిలో బేరీ చేసుకొని ఎవరు బెటర్ అనేది ఓటేస్తా, అది నాకు ఉపయోగపడిద్దా లేదా అని.
కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమంది ఇంకొకరు నచ్చు చట్టాలు అన్నమాట. నాకు నచ్చింది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం నాకు పనితీరు పట్ల కానీ పథకాల పట్ల కానీ అన్ని విధాలా నాకు నచ్చింది. అందుకనే నేను వైసీపీకి మెజారిటీ తెలుపుదాం అనుకుంటున్నా. అట్లాగే అవినాష్ గారు కూడా బాగా చేస్తున్నారు, ఆయనకి ఎక్కువ శాతం మెజారిటీ చూపిస్తారని జనం నేను భావిస్తున్నాను. గద్దే గారు కూడా నెంబర్ వన్ మనిషి, ఆయన్ని తీసేయడానికి లేదు. ఎందుకంటే ఆయన గొడవలు లేవు, కంట్రవర్షియల్ లేవు, చాలా మంచి వ్యక్తి గద్దే గారు. ఆయన్ని కూడా తప్పుపడతాకలేదు, నెంబర్ వన్ క్యాండిడేట్ ఆయన. నా పని, నా ఆలోచన అయితే ఇదన్నమాట.